తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.001% నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరం. మోసగాడు వైద్యుడు అయితే సమాజానికి హానికరం. నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య చేసింది. ఖచ్చితంగా నేను ఈ విషయం లోపల చిత్తశుద్ధి లేని ప్రధానమంత్రి, చిత్తశుద్ధి లేని హోం మంత్రి, వీళ్ళకి ఎలా గెలవాలి, ఎలా మోసం చేయాలి, ఎలా మతాలను కులాలను విభజించి అధికారంలోకి ఎలా రావాలి, ఇది కాకుండా ఈవీఎంలు ఎట్లా ట్యాంపరింగ్ చేయాలని కొంతమంది నిన్నమోనా అయితే జరుగుతూనే ఉండదు. ఇంట్లో నిచ్చినాతులైనటువంటి ఈ ప్రధానమంత్రులు వీళ్ళ టీం అంతా కలిసి ఇలా ఈ దేశం నిజమైనటువంటి పునాదులు వైద్యములో ప్రపంచానికి మార్గనిర్దేశకంగా ఉండాల్సినటువంటి ఈ భారత వైద్య రంగాన్ని కూడా అపహాస్య పాలు చేస్తూ నీటి పేపర్ని లీక్ చేసినటువంటి సందర్భంలో కూడా ప్రధానమంత్రి విదేశాల టూర్లు చేస్తూ ఉన్నాడు. దీని మీద మాట్లాడకపోవడం, వీళ్ళ దున్నపోత నిద్రను సుప్రీంకోర్టులే ప్రశ్నించడం, దాని తర్వాత కూడా మమ్మల్ని ఎవడు ఏం చేస్తాడులే అన్నటువంటి విధంగా వీళ్ళు ఉండడం అనేది ఈ దేశానికి హానికరం. అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మార్చండి అని చెప్తే నరేంద్ర మోడీ బాగా చేస్తాడని చెప్పి నమ్మవలకినటువంటి ప్రజలు ఆ విధంగా చేశారు. చూడండి, ఇక్కడ నీటి నిర్వహణలో 0.001% నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరమని తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఇట్లా ఏరాలు, మేము కింద పడ్డా, మేము బట్టే పొందేలకు మూడేకాలు, మేము కింద పడ్డా మాది పై చేయని రకం ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా. వీళ్ళు మా దాంట్లో తప్పే జరగలేదు, ప్రతిపక్షాలు తప్ప అని మాట్లాడే రకం వీళ్ళు. వాళ్ళు ఆ పని చేస్తారు కాబట్టి తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిన సుప్రీం చెప్పాలని చెప్పారు. అప్పుడే నీటిపై ప్రజల్లో మళ్ళీ విశ్వాసం నెలకొంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి ఎన్టీఏ సూచించింది. నీటి అక్రమాలపై దాఖలైన తాజా రిట్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వి భట్టితో కూడినటువంటి వెకేషన్ బెంచ్ మంగళవారం దీని గురించి మాట్లాడింది. అయితే ఇక్కడ ఇలాంటి దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ నీటికి సంబంధించిన విషయము వచ్చిన వెంబడే, వాళ్లకు వార్త వచ్చిన వెంబడే వీళ్ళు చర్యలు తీసుకోరు. ఎందుకంటే దాన్ని మప్పెడితే మాకు మన ప్రభుత్వానికి మచ్చొస్తుంది. లోకం మొత్తం పుచ్చిపోయినా సరే కానీ నరేంద్ర మోడీ మంచోడు అనాలి జనాలు. వ్యవస్థ మొత్తం నాశనమై లోపలికి వెళ్ళి పుచ్చు పట్టిన పర్వాలేదు, కానీ జనాలు ఏమనుకోవాలంటే మోదీ పెద్ద గొప్ప లీడరు అనుకోవాలి. మోదీ అంటే గొప్పవాడు అనుకుంటే చాలు, ఈ లోకం ఏమైపోయినా పర్వాలేదు. ఇట్ల రకం అట్లా వాట్సాప్లలో, పేపర్లలో, టీవీలలో చేసి ప్రజలను మాయ చేసి తెలంగాణకు ఈ భూతం పట్టింది. మళ్ళా తెలంగాణకు ఈ భూతం నరేంద్ర మోడీ అనేటువంటి అపాహం అనేది పట్టింది. అది పెద్ద ప్రమాదకరంగా మారింది. అది పక్కన పెడితే ఇది అంటే తప్పు జరిగితే ఒప్పుకోండి, దేశాన్ని మార్చండి. ఇది నీట్ అనేది ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క తెలివితేటలకు, డాక్టర్ల యొక్క పనితనానికి, చదువుకున్న వాళ్ళ యొక్క నాణ్యత గౌరవం ఇచ్చేటువంటి విధానాన్ని మీరు చులకన తీసేసి అబద్ధాలకు, చిల్లరగాళ్లకు, చీపురుగాళ్లకు పనికి మాలే వాళ్ళని పెద్దపీటలేసి నిజమైనటువంటి విద్యావంతులను మీరు కాలరాస్తే ఈ దేశం పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో గుర్తించాల్సిందిగా, గుర్తెరగాల్సిందిగా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.